हाई अंडी वीडियो वच्चेसी नार्मल मिशन तो सिल्की सारीस की फॉल एला स्टिच चूदा सो इपड़े नैनिंग ने नाबेटे आरबेकानी वीटें ऐरन चेल्सा अवसर लेकिन इला चूस कदा एज ना आज की इला सागदीस्टू फोलिंग से मन की ऐरन नीटे वस्तु सो इला मोतम फोलिंग से स्टिचे मुझे जारी क्लाथ अंत जारी शीस उ कदा बाग सिल शीस की मुर्तल ऐसे ऊँ एवर कॉर्मल मिशन मीदे फा स्टिचे अला रा उठा की नेन टिप्स षेरान सूपड़े कदला तरवा वे मुद्दे अंचल कुटेक अंचल कुटकने मुझे निदान कटेकोवाली इला डबल फोलिंग से स्टार रफ्चनी इला फोल्ड स्टिच वेयाली एक् सागदीयकू सागदीशारे अम्रेला फ्राक कुटन कुचल कुचल कंचल वस्ता कुन तरह अंदक सागदीयक निदान कुछ डबल फोलिंग से वीलने वरकू सन्नते स्टिचाली उल्टा सीधा चेक चेसुकुनी स्टिच वेसुकोवाली सेम स्टार्टिंग एलागैते रफ इच्चामो एंडिंग वच्चेसरिकी रफ इच्चेसुकोवाली सो इप्पुडैते ओक साइड अयिपोयिंदंडी मल्ली इंको साइड कूडा अदे विधंगा स्टिच वेसुकोवाली मनं रोजू वाडे सारीस की ఇలాగ పీకో చేసుకునే కన్నా ఇలా మిషన్ మీద వేసుకున్నారంటే స్ట్రాంగ్ గా ఉంటాయి ఎందుకంటే పీకో చేయడం వల్ల అందం తప్ప స్ట్రాంగ్ అయితే ఉండదు ఇలా నార్మల్ మిషన్ తో చేసుకున్నామంటే డైలీ వేర్ సారీస్ కి ఎక్కువ రోజు లైఫ్ అనేది ఉంటుంది అదే పీకో చేసుకున్నారు అనుకోండి తొందరగా ఊడిపోతుంది ఇలా మిషన్ మీద కుట్టే ఫాల్స్ అయితే నేనే స్టిచ్ చేస్తాను పీకో ఫాల్ అయితే నాకు వేరే వర్కర్ ఉన్నారు వాళ్ళ చేత ఏపిస్తానండి నాకు టైం ఉండక బ్లౌజులు అవన్నీ చూసుకోవాలి కదా సో ఎలాగో స్టిచ్ చేస్తున్నాను కదా మీకు కూడా యూస్ అవుతదని వీడియో అయితే పోస్ట్ చేశాను సో లాస్ట్ లో ఇలాగా రఫ్ ఇచ్చేసాను సో ఇప్పుడైతే మనకి రెండు వైపుల అంచులు అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫాల్ ముడతలు రాకుండా ఎలాగా స్టార్ట్ చేయాలో చూపిస్తాను మనం ఎక్కడైతే కట్టుచింగు ఉంటుందో అంటే మనకి పైటి వైపు కాకుండా పల్లు వైపు కాకుండా దానికి ఆపోజిట్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనము ఇలాగా జానిడి వదిలేసుకొని స్టార్టింగ్ లో ఎక్కడికైతే లాస్ట్ వరకు ఫాల్ వచ్చిందో చూసుకోవాలి నేను ఇప్పుడు చెక్ చేసేది పల్లు వైపుకి వెళ్తుందండి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలండి పల్లు సైడ్ నుంచి స్టార్టింగ్ వస్తుంది స్టార్టింగ్ లో ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే రెండు మూడు సార్లు గట్టిగా ఇచ్చుకోవాలి లేకపోతే ఊడిపోతుంది రెండు లేయర్స్ సారీ అదే విధంగా ఫాల్ రెండు ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి చిన్న కుట్టు పెట్టుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకోకూడదు మీడియం కుట్టు కూడా పెట్టుకోకూడదండి చిన్న కుట్టు పెట్టుకున్నామంటే తొందరగా చిరిగిపో ఎందుకంటే ఇవి డైలీ సారీస్ కదా డైలీ వేర్ సారీస్ కదా మనం ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉంటేనే బాగుంటుంది సో పైన కూడా నేను మిషన్ మీదే స్టిచ్ చేస్తాను చూడండి ముడతలు రాకుండా ఎలాగ స్టిచ్ చేయాలో మిషన్ మీద అయితే ఇలాగ తిన్నగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోటమే చిన్న కుట్టు మీద రెండు లేయర్స్ కూడా ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి
సో ఇలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు లాస్ట్ లో కూడా రెండు మూడు సార్లు అయితే రఫ్ ఇచ్చుకోండి సో ఇప్పుడు అయిపోయింది కదా పైన కుట్టు కూడా చూపిస్తాను చూడండి ఇలాగా ఓపెన్ చేసుకొని నిదానంగా ఉంచుకొని స్టార్టింగ్ లో ఒక 4 ఇంచెస్ లేదా జానడు ఏదైనా సరే స్టార్టింగ్ లో వదిలేసుకొని స్టార్ట్ చేయాలి అప్పుడే మీకు కుచ్చిలు అనేవి రావు ముర్తలు ముతలు రాకుండా నీట్గా వస్తుంది చూసారా నేను ఎలాగైతే హ్యాండ్ తోటి సర్దుకుంటూ స్టిచ్ చేస్తున్నానో క్లాత్ ని పై కనాలండి కింది కనకుండా సారీ క్లాత్ ని పైకి అద్దుకుంటూ నిదానంగా నీట్గా ఎలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు ముర్తలు అస్సలు రావు స్టార్టింగ్ నుంచి అయితే మీరు స్టార్ట్ చేయకూడదు జానడు వదిలేసి స్టార్ట్ చేయాలి ఆ తర్వాత దాన్ని మళ్ళీ బ్యాక్ వచ్చి మనం స్టిచ్ వేస్తాము చూడండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం లాస్ట్ వరకు చేతితోటి ఇలా అద్దుకుంటూనే వెళ్ళాలండి తర్వాత ఇలాగా యూ టర్న్ లాగా ఎల్ షేప్ వచ్చేటట్టు లాస్ట్లో కూడా స్టిచ్ వేయాలి ఇప్పుడు స్టార్టింగ్లో మనం వదిలేసాం కదా జానెడు ఆ దాన్ని ఎలా కవర్ చేస్తానో చూడండి ఇలాగా ఇలాగా స్టార్ట్ చేసుకుని తర్వాత మీరు మీ వైపుకు తిప్పుకుని ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ ఎండింగ్ అయ్యేటట్టు చూసుకుని ఇలాగా దారాన్ని కట్ చేసుకున్నామంటే అసలు ముడతలు రావు చూసారా ఎంత నీట్గా వచ్చిందో సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్